మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ చేయాలన్నా లేదా ఈమెయిల్ ఐడిని లింక్ చేయాలన్నా అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలన్నా ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని పని కూడా చేసుకోవచ్చు అంటే మీ ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోవచ్చు దీనికోసం ఇప్పుడు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు హోమ్ సర్వీస్ స్టార్ట్ చేశారు దీని ద్వారా మనం ఇంట్లో కూర్చొని మన ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోవచ్చు దీనితో పాటు చిన్న పిల్లల ఆధార్ కార్డ్ని కొత్తగా అప్లై చేయాలన్నా అది కూడా ఈ సర్వీస్ ద్వారా మనం ఇంట్లోకి వచ్చినా చేసుకోవచ్చు సో ఈ సర్వీసెస్ కోసం మనం ఆన్లైన్ రిక్వెస్ట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆ రిక్వెస్ట్ని సబ్మిట్ చేసే ప్రయత్స్మో ఈ వీడియో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఆ ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ వచ్చి ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కన ఉన్న బిలకని ప్రెస్ చేసుకోండి ఆధార్ సెంటర్కి వెళ్ళకుండా మన ఇంట్లో కూర్చొని మన ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అదేవిధంగా ఇమెయిల్ ఐడి లింక్ చేయడానికి అదేవిధంగా అప్డేట్ చేయడానికి మనం ఈ పేజ్లోకి అయితే రావాల్సి ఉంటుంది దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో దొరుకుతుంది సో ఈ పేజ్లోకి రాగానే ఇక్కడ మన నేమ్ ఎంటర్ చేయాలి దాని తర్వాత మన ఫుల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి దాని తర్వాత మన పిన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత సర్వీసెస్లో ఐపీబీబీ ఆధార్ సర్వీస్ అని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత టైప్ ఆఫ్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకు రెండు సర్వీసెస్ దొరుకుతాయి ఒకటి మన ఇంట్లో ఎవరైనా ఐదు సంవత్సరాల తక్కువ పిల్లలు ఉంటే వాళ్ళకి కొత్త ఆధార్ కార్డ్ చేయాలన్నా కూడా ఈ సర్వీస్ ద్వారా మనం చేసుకోవచ్చు రెండోది మన మొబైల్ నంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడిని ఆధార్ కార్డ్కి లింక్ చేసుకోవచ్చు అదేవిధంగా అప్డేట్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ మనం రెండో ఆప్షన్ చూస్ చేసుకున్నాం ఆప్షన్ని చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మీరు ఎంటర్ చేసిన మొబైల్ పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో అలా వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫామ్ సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి కన్ఫామ్ చేయగానే మీ రిక్వెస్ట్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోతుంది సో ఇక్కడ చూడవచ్చు మీ రిక్వెస్ట్ నెంబర్ కూడా ఇక్కడ జనరేట్ అయిపోతుంది సో దీన్ని మీరు నోట్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత మీ రిక్వెస్ట్ యొక్క స్టేటస్ని ఇక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు దానికోసం మీ ఇక్కడ క్లిక్ హియర్ టు ట్రాక్ యువర్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో దాని తర్వాత ఇక్కడ మీ రిక్వెస్ట్ నెంబర్ అయినా లేదా మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేసి వెచ్ మీద క్లిక్ చేయగానే మీ సర్వీస్ యొక్క రిక్వెస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది దీని తర్వాత మీ లొకేషన్ని బట్టి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తరఫు నుండి ఒక ఏజెంట్ అయితే మీ అడ్రస్కి రావడం జరుగుతుంది సో వారు వచ్చి బయోమెట్రిక్ ద్వారా మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అదేవిధంగా ఐడి అయితే లింక్ చేయడం జరుగుతుంది మొబై మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేయడానికి మీకు ఎలాంటి అయితే సబ్మిట్ చేసే అవసరం ఉండదు ఒకవేళ మీరు చిన్నపిల్లలకి అంటే బిలో ఫైవ్ ఇయర్స్ ఉన్న చిన్న పిల్లలకి కొత్తగా ఆధార్ కార్డ్ అప్లై చేయాలనుకుంటే వీళ్ళకి పేరెంట్ యొక్క ఐడి ప్రూఫ్ అదేవిధంగా ఆ పిల్లోని యొక్క బర్త్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళకుండానే మీ ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడి లింక్ చేసుకోవచ్చు అదేవిధంగా కొత్త ఆధార్ కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ